Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సతీ వియోగం. అనారోగ్యంతో కనకదుర్గ మృతి. ప్రముఖ మీడియా హౌస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య వేమూరి కనకదుర్గ కన్నుమూశారు. ఆమె వయసు 62 సంవత్సరాలు. ఆమెకు కుమారుడు ఆదిత్య, కుమార్తె ఆమోదం ఉన్నారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆమెకు అత్యాధునిక వైద్య సౌకర్యం అందించారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థలకు చెందిన ఆమోద పబ్లికేషన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో వేమూరి కనకదుర్గ ఒకరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా హౌస్ పురోగమనంలో ఆమె కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్గా సంస్థకు మార్గదర్శనం చేశారు. వేమూరి కనకదుర్గ భౌతిక కాయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వేమూరి కనకదుర్గ మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్ ప్రముఖులు వేమూరి రాధాకృష్ణకు సంతాపాన్ని తెలియజేశారు. ఓ మీడియా హౌస్ని విజయవంతంగా ముందుకు నడిపించిన మహిళగా అభివర్ణిస్తున్నారు. వేమూరి కనకదుర్గ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్గా సంస్థ అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేశారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఉద్యోగులను సొంత బిడ్డల్లో ఆమె చూసుకునేవారని తెలిపారు.